గత మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున భారతవని ఒక్కసారిగా ఉలిక్కిపడింది జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల క్యాన్వై మీద లేదీపురా సమీపంలో కారుతో ఆత్మాహుతి దాడి జరిగిందనే వార్తలు జాతీయ మీడియాలో ఫ్లాష్ న్యూస్గా ప్రసారమవుతున్నాయి ఇది చూసిన సైనికుల కుటుంబాలలో ఏదో తెలియని భయం ఆ భయంతోనే భారత సైనిక దళంలో ఉన్న తమ తమ వారికి ఫోన్ చేసి తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు అందులో కొందరు తమ వారు ఆ బాంబు దాడిలో మరణించారని తెలియడంతో ఆ సైనికుల కుటుంబాల రోదన వర్ణనాతీతం అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు అప్పుడే తమను విడిచి వెళ్లాడా అని గుండెలు అవిసేలా రోదనలు ఓవైపు పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నాడనే గర్వం మరోవైపు ఆ సైనికుడి వృద్ధ తల్లిదండ్రులను స్పృశిస్తూ వెళుతున్నాయి మరోచోట త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానంటూ తన చిన్నారి కూతురుకు మాట ఇచ్చి వెళ్లిన తండ్రి ఉగ్రదాడిలో అసవులు బాసిన వార్త విని త్వరగా వస్తానన్న నాన్న ఎప్పుడొస్తాడమ్మా అని అడుగుతున్న ఆ సమాధానం సమాధానమివ్వలేక ఓ తల్లి గుండెకోత ఇలా ఒక్కటేమిటి ఉగ్రదాడిలో మరణించిన నలభై మంది సిఆర్పిఎఫ్ కుటుంబాల పరిస్థితి చూసిన ఏ ఒక్కరూ కన్నీరు పెట్టకమానరు ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా మూడు సంవత్సరాలు ఆనాటి సైనికుల ప్రాణత్యాగాలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి పద్నాలుగును బ్లాక్ డేగా ప్రకటించింది పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసి అమరులైన వీర సైనికులకు భారతదేశం అశ్రు నయనాలతో నివాళులు అర్పిస్తోంది ఎన్నటికీ పుల్వామా ఉగ్రదాడిలో భారత మాత ఒడిలో చేరిన సైనికుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి తమ రక్తంతో భరతమాత నుదుటిన తిలకం దిద్దిన ఆమరవీరులకు శ్రీకాకుళం నైన్ న్యూస్ తరఫున జోహార్లు